చెప్పండి. అరే చెప్పండి సార్, అక్కడ ఉన్న ఇన్పుట్స్ చెప్పండి. ఎవరు ఎవరు ఇన్పుట్స్ చెప్పండి మేడం, సోర్స్ ఎవరు చెప్పారు చెప్పండి మేడం. మేము సోర్స్ పేజ్ రివీల్ చేయం మేడం. నేను కూడా న్యూస్ ఛానల్ నుంచి వచ్చినదాన్ని, నేను నేర్చుకున్న విషయం कंफर्म इलेक्शन कमिश्नर वाड़ रिलीज इनपुट्स नम्मन सो आई विल रिपोर्ट द न्यूज नॉट क्रिएट जनरेट न्यू सेंस వీడియో చూసుకోవాలి. వార్త వచ్చిందని ప్రాబ్లమా, మీరు ఓడిపోయారని ప్రాబ్లమా, ఎన్నికల ప్రాబ్లమంగా జరగలేదు అనేది ప్రాబ్లమా? నేను గెలుచుంటే ఒక నిమిషం, ఒకవేళ నేను గెలుచుంటే నేను ఏం చేయాలి? అది నేను ఉన్నా లేకపోయినా నేను చేయగలిగిన నాకు టైం స్తోమత ఉన్నప్పుడు నేను తప్పకుండా చేస్తాను. సో ఈ గెలుపోటములు ఆర్ నథింగ్. మీరేదైతే జనరేట్ చేశారో దాన్ని నేను ప్రశ్నించాను అంతే. ప్రశ్నించింది మీరు గెలిచారని వచ్చిందని మీద లేకపోతే ఎందుకు షూటింగ్ ఇన్ ఎ వెరీ రిమోట్ ప్లేస్. మీరు చూసారా ఆఖరిగా వచ్చి ఓటేసాను, నాదే ఆఖరి ఓట్. అక్కడ పరిగెత్తుకుంటూ వచ్చాను నేను. ఐ డెంట్ ఈవెన్ గో హోమ్. గత 40 రోజుల నుంచి నేను ఇంటికి వెళ్ళలేకపోయాను. వర్క్ చేస్తున్నాను, దేవుడి దయ వల్ల పని ఉంది. నేను ఆ పనిలోనే పరిగెత్తుకుంటూ వచ్చి ఓటేసాను. ఆ తర్వాత అక్కడే ఉన్నాను నేను. మాకెవ్వరికీ తెలియని విషయం మీకు తెలిసిపోయింది. ఎందుకంటే లోపల ఓటింగ్ కూడా మొదలు అవ్వలేదు. మీరు రాసే అసలు ఐ థింక్ ప్రెసిడెంట్ది కూడా దే డిడ్ ఈవెన్ సే స్టార్ట్ ఓపెన్ కూడా చేయలేదు బ్యాగ్. మీరు మీరు రిజల్ట్స్ డిక్లేర్ చేసేసారు. నేను బయటకు వచ్చినప్పుడు కంగ్రాచులేషన్స్ అని చెప్తే నా మీరందరూ ఎవరు ఉన్నారో తెలియదు కానీ అవునా అండి నాకు తెలియదు, ఇంకా అనౌన్స్ అయితే చేయలేదు అని అన్నాను. ఎవరున్నారు ఉన్నారా ఎవరన్నా విన్నారా? అందరు నాకు కాంగ్రెస్ చెప్పినా నాకు తెలియదు అని అన్నాను. ఐ ఆమ్ వెరీ బ్రేవ్. నేను చాలా ధైర్యవంతురాలని. ఓటమిలు అనేది ఎదుటి వాళ్ళు చెప్తే నేను ఒప్పుకునే అంత పిరికిదాన్ని కాదు. సో ఇట్స్ నథింగ్ టు డూ విత్ వాట్ విత్ యూ గైస్ ఆర్ సంబడి ఎల్స్ సేయింగ్ దట్ ఐఎమ్ లాస్ట్. ఓకే, ఇఫ్ దట్ ఈస్ ది ఆన్సర్ యూ వాంట్, నో మేడం. ఎలక్షన్ ట్రాన్స్పరెంట్ జరిగే అనుకుంటారా మేడం? అట్ ఆల్ ఫర్ us మేడం, ఎలక్షన్ ట్రాన్స్పరెంట్ జరిగే అనుకుంటారా? ఒక నిమిషం ఫినిష్ చేయనివ్వండి. ఒకవేళ ఈ నిజంగా విన్ అనేది జరుగుంటే మేము చేసే సర్వీస్లు అడిగే ప్రశ్నలు లెజిట్ గా ఉండే, ఇప్పుడు ఉండవు. బట్ వి విల్ స్టిల్ కీప్ ఆస్కింగ్ మేడం. ఎలక్షన్స్ ట్రాన్స్పరెంట్ గా జరిగే అనుకుంటారా? ఏమన్నా మీకు డౌట్స్ ఉన్నా? నిజంగా తెలియదు. నాకు ఉన్న డౌట్ నేను పెట్టబ పెట్టా, దానికి సమాధానాల కోసం నేను వెయిట్ చేస్తాను. సోయ్ గారు, మీరు అంటున్నారు మీకు ఏదో తప్పుడు వార్త మీరు చేశారని మీరు ఆరోపణలు చేస్తున్నారు. ఓకే, ఎవరు లేదు అంటే బయట ఆరోపణలు నేను ఏం చేయలేదు. మీరు వాస్తవం చెప్పారు అనుకోండి, మీ ప్రశ్న అడిగాను. ఓకే, మీ ప్రశ్న ఓకే ఓకే. ఇప్పుడు మీకు ఆడ అన్యాయం జరిగింది, తప్పు జరిగింది, దౌర్జన్యం జరిగింది, మీ రిజల్ట్ తప్పు వచ్చింది అంటున్నారు. నేను కోర్టులో చెప్పలేదు, ఇవన్నీ మీరు అంటున్నారు. నేను ఎక్కడ ఉన్నాను మేడం? అవునండి మేడం, ఒక ప్రశ్న అడిగారు కదా మేడం, చెప్పింది అదే కదా మాకు. ఇంతకు ముందు చెప్పింది అది కదా, ఇప్పుడు చెప్పింది ఎందుకు? మీరు మొత్తం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ నాట్ అలౌడ్ టు. ఇక్కడ ప్రెస్ మీట్ మా ప్యానెల్ పెట్టింది. ఎవరైతే ఎన్నిక ఎలెక్ట్ అయ్యారో వాళ్ళ రెజిగ్నేషన్కి జవాబు, వాళ్ళు రెజిగ్నేషన్ చేస్తున్నామని జవాబు కోసం పెట్టాం. ఐఎమ్ నాట్ సపోజ్ టు టాక్. మీరు లిటరల్ గా నన్ను గెరవ్ చేశారు. I will put it on Twitter. ఓ డిఫెండర్ మేడం, గెరవ్ చేశారని మేము ఎందుకు చేస్తాం మేడం? మేము అడిగాము, ముందు గెరవ్ చేస్తాం. మీకు బలే ఇష్టం కదా, రండి ఇక్కడ, రండి ఇక్కడ, ఇక్కడ కవర్ అవుతారు. రండి రండి సార్, ప్లీజ్ రండి, ప్లీజ్ ప్లీజ్ కమ్, ప్లీజ్ కమ్. యు గైస్ డోంట్ అలౌ మీ టు గో. ఏ కో సైడ్ వన్న బాబు, సైడ్ వన్న, సైడ్ వన్న. ఇబ్బంది ఉంది కదా, ఐ విల్ టెల్ టుడే. నేను గత 11 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాను కదా నాగేంద్ర గారు, టుడే అందరి సమక్షంలో చెప్తున్నాను,
I don't know, I'm not talking about the news channels, but every YouTube channel or any news channel, nijalu telusukokunda na peru kuda vaadna, I will go to court. I will tell you this today. News channels are supposed to report things, not create news. If this is what... నా ప్రమేయం లేకుండా నా పేరు తప్పుడు వార్తలకి వాడితే తప్పకుండా ఐ విల్ గో టు ద కోర్ట్. మీరు ఇప్పుడు ఇవన్నిటికి కూడా యూ విల్ రైట్ సమ్ థంబ్నెయిల్స్. అసలు ఒక లైఫ్ లైఫ్ లాగా మరి డీల్ చేయరు ఏమన్నా అంటే. మేడం